కొంపకు వచ్చినాడు తిని కొంపలో ఉండకూడదు ఉండిపోకుండా కబడి కూడా ఆడమండి ఏమైంది 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 కొండ పోయినాడు సార్ ఇంటికి నా చిన్నాలుడు కబడీ 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 ఆడుకుంటూ కింద పడిపోయినాడు ఇది కబడీ ఆడినాడా పెద్దవాడు మీద పడినాడు సార్ అయ్యో ఖాళీ తిన్నట్టుంది సరే పడుకోబెట్టండి పడుకోబెట్టండి చూస్తాడు డాక్టర్ చూస్తాడు కూర్చోదు ఎల్లు పోషించేది వద్దు బాబు నొప్పి మొత్తం కాలం ఫ్రాక్చర్ అయిందండి ఇది ఫ్రాక్చర్ అయింది నేను పిల్లల డాక్టర్ యాక్చువల్గా మా సీనియర్ ఒక ఆయన ఉంటాడు ఆర్థోపెడిక్ డాక్టర్ ఆయన పిలిపిస్తాను కొద్దిగా అవుతుంది అదే మంచోడు పెద్ద సార్ తొందరగా చూడండి సార్ హలో సార్ అదే ఒకటి ఫ్రాక్చర్ కేసు వచ్చింది సార్ మీరు ఏమైనా వచ్చి చూస్తారా మీ కేసే ఆ క్లినిక్లో ఉన్నాడు రండి సార్ సరే సార్ బాబు ఒక 20 నిమిషాలు వస్తారు అంట సరే సార్ తొందరగా రమ్మన్నారు సార్ ఇంజక్షన్ ఇస్తా ఎవరన్నా ఇక్కడ పేషెంట్ సార్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ ఇదిగో ఈయన సార్ పేషెంట్ దీని రెండో అవుడు అంట అదే అదే ఈయనకు కబడ్డీ ఆడుతుంటా అంటే ఫ్రాక్చర్ అయిందంట ఒకసారి చూడాలి చూడండి 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 ఏంది సార్ ఇది ఫ్రాక్చర్ అయింది ఇది కూడా మీరు ఫ్రాక్చర్ చేసినారా మీరు ఏం చాలా గట్టి మాట్లాడుతున్నాను అంటే నీ కాలు ఏమైనా ఏర్పడాలా ఇంకేమన్నా నా కాలు అయితే వద్దులేండి డాక్టర్ అది అర్థం చేసుకుని మాట్లాడాలి ప్రతిదానికి సీరియస్ అయితే మాకు తెలుదా పేషెంట్ ఉంటారు ఏమి తెలుదా మాకు వాడు ఊరు దురబోతులు ఉంటున్నాడు కానీ అంత బోధన చాలా వీక్గా ఉండేవి ఇప్పుడు ప్లాన్ ఏంటి సార్ రెండు కాలకు ఉన్న సర్జరీ అవసరం అయితే చాలా ఒకసారి చెప్పండి సార్ నాకు చెప్తే నెంబర్ చూనానా అది 2 లెగ్స్ లాట్ చేసింది ఇది ఊరు నార్మల్ ఊరు అట్లే ఉన్నది అది ఆల్రెడీ ఇదింది దీనికి కూడా వేసిస్తాము ఇప్పుడు బోత్ ఆర్ వీక్ కానీ సర్జరీ కూడా చాలా క్రిటికల్ ఉంటుంది అయినా నేను ఈజీగా చేసేస్తాను రాడ్ చేయాల్సింది అతనికి బోత్ లెగ్స్కి రాడ్ చేయాల్సిందే రెండు కాళ్ళకి రాడ్ చేస్తారా డాక్టర్ ఎంత అవుతుంది ఖర్చు 25,000 30,000 అవుతుంది 25 చేసేస్తాను చాలా చీప్ అండి చాలా చీప్ సార్ చాలా మంచోడు ఒక్కొక్క కాలుకి 25,000 తీసుకుంటారు బయట అయితే గ్యారేజ్లో దండికి రాడ్లు ఉన్నాయి సార్ మేము కావాలంటే తీసుకొస్తాము ఆపరేషన్ అవుట్ చేయండి సార్ వీడియో తిక్కుని ఉన్నాడు ఏం రాడ్లు బాబు మన గ్యారేజ్ ఉంది సార్ బుల్డోజర్ రిపేర్ చేసేది అందులో రాడ్లు ఉంటాయి అవి తీసుకొస్తాము వేస్ట్ గా దండి ఏమనుకుంటున్నారా మీరు ఏదైనా రాడ్స్ అంటే నాన్ సెన్స్ మాట్లాడద్దండి రాడ్స్ అంటే ఇది సర్జరీ మీ బుల్డోజర్లు దాని రాడ్స్ కాదు ఇవి కాలు తుప్పి పెట్టి పెడితే ఏం చేస్తారు సార్ అట్లా సర్లేండి సార్ ఎట్లా ఒకటి కొంచెం తక్కువ చేసుకోండి సార్ లేదండి సారు ఊర్లో ఉండే డాక్టర్స్లో చాలా చీపెస్ట్ అది కూడా అనస్థీషియాకు చాలా ఎక్కువ అవుతుంది అండి అది అనస్థీషియా అంటే ఏం డాక్టర్ అన్నా మత్తు వచ్చేదానికి బా అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఏ నొప్పి లేకుండా ఉండేదానికి మత్తు వచ్చేదానికి ఎందుకు డాక్టర్ ఇంట్లో ఫుల్ బాటిల్ ఉందా తాపిస్తే అయిపోయి కదా రాడ్లు అంటే ఇనుప రాడ్లు అంటారు మత్తు అంటే బాటలు అంటారు ఎక్కడ అడుగు చెంది నాకు పట్టుకొచ్చాడు అసలు ఇలా ఇట్లాంటి కేసులు చేయలే చేద్దాం అసలు కాదండి మీకు ఏమైనా సెన్స్ ఉందా ఐరన్ కాలుకి ఆపరేషన్ చేయాలంటే ఇంటికాడ తుప్పు పట్టిన రాళ్ళ గురించి మాట్లాడతారు మత్తు డాక్టర్ అంటే మందు బాటిల గురించి మాట్లాడతారు ఏంటండి మీరు మాకేం నచ్చలేదండి ఆయన సర్జరీ చేయాలని వెళ్ళిపోయాడు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి నాకేం సంబంధం లేదు సార్ ఆయన ఎంత డిస్టర్బ్ అయినాడు తెలుసా అసలు ఆయన రాడు ఇంక మళ్ళీ సర్జరీస్కి ఊర్లోనే చీపెస్ట్ డాక్టర్ ఆయన అయ్యో ఎంత పని అయితే తెలియక మాట్లాడలేము సార్ మాకేం తెలుస్తుంది ఇవన్నీ ఇట్లాంటి విషయాలు అందరూ పిల్లం పేయండి సార్ అంత చీప్ డాక్టర్ అనుకోలేదు సార్ సర్లే సర్లే నేను మాట్లాడతానండి సర్లే ఆ పేషెంట్ తీసుకుని బెడ్లో అడ్మిట్ చేయండి ఫోన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హె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